ఈరోజు 2022 ఐపీఎల్ లో డబుల్ ధమాకా. ఆల్రెడీ మనం మన ఛానల్లో మధ్యాహ్నం జరిగే మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ మరియు సన్ రైజర్స్ హైదరాబాద్, ఆ మ్యాచ్ కు సంబంధించిన ప్రివ్యూ, ప్రిడిక్షన్, ప్లేయింగ్ ఎలెవెన్ లో ఏమైనా మార్పులు ఉంటాయా, సో దానికి సంబంధించిన క్లియర్ అనాలిసిస్ వీడియో మన ఛానల్లో ఉంది. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. ఇక ఈ వీడియోలో మనం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు ముంబై ఇండియన్స్ మధ్య జరగబోయే మ్యాచ్, సో చాలా అంటే చాలా పెద్ద మ్యాచ్, రాత్రి 7:30 పూణే గ్రౌండ్ లో జరగబోతోంది మహారాష్ట్రలో. సో పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. వీడియో మొత్తం చూడండి, కేవలం ప్రిడిక్షన్ కోసం మాత్రమే చూడకండి ఈ వీడియో. ఇక ఈ రెండు టీమ్స్ విషయానికి వచ్చామంటే, ముంబై ఇండియన్స్ వరుసగా 3 మ్యాచ్ల్లో ఓడిపోయింది, చాలా అంటే చాలా ప్రెషర్లో ఉన్నారు. అయితే ముంబై ఇండియన్స్ ఎంత ప్రెషర్లో ఉందో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అంత స్టేబుల్గా ఉంది. దానికి కారణం బ్యాక్ టు బ్యాక్ విక్టరీస్, అంతేకాకుండా ప్రతి ప్లేయరు టీమ్ విజయాల్లో పాలు పంచుకుంటున్నారు. మనం కొన్ని మ్యాచెస్ చూసాము అంటే దినేష్ కార్తిక్ సూపర్ ఫామ్లో ఉన్నాడు, షాబాజ్ అహ్మద్ కూడా చివరి మ్యాచ్లో సూపర్ ఫామ్లో కనిపించాడు. మొదట కొంచెం ప్రెషర్లో కనిపించిన దినేష్ కార్తిక్ ఎప్పుడైతే కొంచెం హిట్టింగ్ స్టార్ట్ చేశాడో అతను కూడా గేర్లు మార్చి బ్యాటింగ్ చేశాడు. సో ఫినిషింగ్ డిపార్ట్మెంట్ ముఖ్యం T20 గేమ్కి, వీళ్ళ ఫినిషింగ్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఇక మనం ఓపెనింగ్కి వచ్చాము అంటే ఫ్యాఫ్ డూప్లెసిస్, అనూజ్ రావత్. ఫ్యాఫ్ డూప్లెసిస్ సూపర్ ఫామ్లో ఉన్నాడు, అనూజ్ రావత్ కూడా సెట్ అన్నట్టే కనిపిస్తున్నాడు, కాబట్టి చాలా మంచి ఓపెనింగ్ కాంబినేషన్ కనిపిస్తుంది మనకు. ఇక మిడిల్ ఆర్డర్లో విరాట్ కోహ్లీ ఉన్నాడు, ఫస్ట్ మ్యాచ్లో మంచి పర్ఫార్మెన్స్, సెకండ్ మ్యాచ్లో త్వరగా అవుట్ అయ్యాడు, అయితే థర్డ్ మ్యాచ్లో రన్అట్గా వెనుతిరిగాడు, కాబట్టి అతని పర్ఫార్మెన్స్ని మనం జడ్జ్ చేయడానికి ఛాన్సెస్ లేవన్నమాట. బట్ ఫస్ట్ మ్యాచ్ ప్రకారం చూసుకున్నామంటే మంచి టచ్లోనే కనిపిస్తున్నాడు. ఇక షెర్ఫెన్ రూదర్ఫర్డ్ కొంచెం అటో ఇటుగా కనిపిస్తున్నాడు, కానీ ఈ మ్యాచ్లో గ్లెన్ మ్యాక్స్వెల్ టీంలోకి వస్తాడు, కాబట్టి వీళ్ళ ప్లేయింగ్ ఎలెవెన్లో మార్పు జరగబోతోంది. డైరెక్ట్గా 101% గ్లెన్ మ్యాక్స్వెల్ ఈ టీంలో ఉంటాడు. అయితే ఇంకొక మార్పు ఏమైనా ఉంటుందా అంటే, సి ఇంకొక మార్పు వీళ్ళకి అవసరం లేదు, బట్ ఆకాష్ దీప్ ప్లేస్లో సిద్ధార్థ్ కౌల్ని ట్రై చేయొచ్చు. బట్ నేనైతే విన్నింగ్ కాంబినేషన్తోనే వస్తాను అనుకుంటున్నా, ఓన్లీ మ్యాక్స్వెల్ చేంజ్తో. ఎందుకంటే బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తోంది. హర్షల్ పటేల్ అవ్వచ్చు, మొహమ్మద్ సిరాజ్ అవ్వచ్చు, షాబాజ్ అహ్మద్, మనిందు హసరంగా, డేవిడ్ విల్లే అందరూ చాలా మంచి ఫామ్లో ఉన్నారు. ఆకాష్ దీప్ కొంచెం రన్స్ ఇస్తున్నప్పటికీ వికెట్స్ తీసుకుంటున్నాడు, కాబట్టి చేంజ్ చేయకపోవచ్చు అనిపిస్తోంది. ఇక మనం ముంబై ఇండియన్స్ టీం విషయానికి వచ్చాము అంటే, రెండు మ్యాచ్లు ఆడిన 3 మ్యాచ్లో 2 మ్యాచ్లు వీళ్ళు గెలిచే మ్యాచ్లే, ఢిల్లీ క్యాపిటల్స్తో ఒకటి, చివరిగా ఆడిన కోల్కతా మ్యాచ్. కేవలం డానియల్ శామ్స్ వల్లే ఓడిపోయారు, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే టైమల్ మిల్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతున్నప్పటికీ వికెట్స్ తీసుకుంటున్నాడు, డానియల్ శామ్స్ ఎక్స్పెన్సివ్ కాదు, ఓవర్ ఎక్స్పెన్సివ్ అయిపోతున్నాడు. సో ఇది చాలా అంటే చాలా దెబ్బ కొడుతుంది. అయితే ముంబై ఇండియన్స్ గేమ్ని మనం సిఎస్కేతో ఈజీగా కంపేర్ చేయొచ్చు. ఇక్కడ ఓటమి గురించి మాత్రమే మాట్లాడట్లేదు, అంటే వాళ్ళు 3 ఓడిపోయారు, వీళ్ళు 3 ఓడిపోయారని. చెన్నై సూపర్ కింగ్స్కి దీపక్ చాహర్ లేడు, బౌలింగ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదేవిధంగా ముంబై ఇండియన్స్కి ట్రెంట్ బోల్ట్ లేడు, ఆ ప్రాబ్లం క్లియర్గా కనిపిస్తుంది ఒక ఓవర్సీస్ బౌలర్ రూపంలో. ఇక జస్ప్రీత్ బుమ్రా కూడా మంచిగా బౌలింగ్ చేస్తున్నప్పటికీ అతనికి వికెట్స్ రావడం లేదు, ఇది కూడా వాళ్ళకు కొంచెం ఇబ్బంది పెడుతుంది. ఇక స్పిన్ డిపార్ట్మెంట్ అయితే మురుగన్ అశ్విన్ బాగానే హ్యాండిల్ చేస్తున్నాడు, సో బౌలింగ్లో చేంజెస్ జరిగే అవకాశం ఉంది ప్లేయింగ్ ఎలెవెన్లో, ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ ఎలెవెన్లో. రిలే మెరిదిత్ ఖచ్చితంగా డానియల్ శామ్స్ ప్లేస్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. అయితే లాస్ట్ మ్యాచ్కి తీసుకుని వచ్చింటే బాగుండేదని అనిపిస్తుంది, ఎందుకంటే ఇక ప్లేయింగ్ కాంబినేషన్స్ని మనం ఇప్పటి నుంచి ఎక్స్పెరిమెంట్ చేయడానికి కుదరదనమాట, ఎక్కువ మ్యాచెస్ అయిపోతున్నాయి కాబట్టి. ఇక బ్యాటింగ్ డిపార్ట్మెంట్ చూసాము అంటే రోహిత్ శర్మ దగ్గర నుంచి ఒక మంచి నాక్ అవసరం. ఫస్ట్ మ్యాచ్లో యావరేజ్ పర్ఫార్మెన్స్ చేశాడు, కానీ మిగతా 2 మ్యాచ్లో త్వరగా పెవిలియన్ చేరిపోయాడు. ఇషాన్ కిషన్ ఫామ్లో ఉన్నాడు, సూర్య కుమార్ యాదవ్ టీంలోకి వచ్చిన వెంటనే ఫెంటాస్టిక్ నాక్ ఆడాడు. తిలక్ వర్మను మనం మాట్లాడుకోవాల్సింది, అద్భుతమైన బ్యాటింగ్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, సో ఒక మంచి ఫ్యూచర్ ఉంది ముంబై ఇండియన్స్ టీంలో అతనికి ఖచ్చితంగా, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. ఇక డెవాల్డ్ బ్రేవిన్స్ కూడా చాలా అంటే చాలా ఇంప్రెస్ చేశాడు, ఫస్ట్ మ్యాచ్లోనే మంచి షాట్స్ ఆడాడు, కాబట్టి అతను కూడా ప్లేయింగ్ ఎలెవెన్లో ఉంటాడు. అయితే కొంతమందికి డౌట్ ఉంది, ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్ ఓడిపోతే టోర్నమెంట్ నుంచి బయటకు వెళ్ళిపోయినట్టేనా, అంటే టాప్ 4లోకి ఇంకా రాలేదా, అంటే సేమ్ చెన్నై సూపర్ కింగ్స్ పొజిషనే. ఈ మ్యాచ్ ఓడిపోతే వాళ్ళు బయటకు వెళ్ళరు, కానీ తర్వాత బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ గెలవాల్సి వస్తుంది, అది కొంచెం కష్టం అవుతుంది అనమాట. సో ఈ మ్యాచ్ అనేది ముంబై ఇండియన్స్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట, గెలిచి తీరాలి వాళ్ళు, అప్పుడే టీంలో కూడా కొంచెం కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. అయితే ఇంతకుముందు చెప్పినట్టుగా కేవలం ఒకే ఒక మార్పు ఉండబోయే ఛాన్స్ ఉంది, మ్యాక్సిమం 120% రిలే మెరిది టీంలోకి వస్తాడు. సో ఈ విధంగా ఉందన్నమాట ప్లేయింగ్ ఎలెవెన్ చేంజెస్. ఇక మనం పిచ్ రిపోర్ట్ విషయానికి వచ్చామంటే, మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఇప్పటి వరకు ప్రతిసారి ఫ్రెష్ పిచ్నే యూజ్ చేశారు, అయినప్పటికీ పెద్ద పెద్ద స్కోర్స్ అయితే రావట్లేదు, మినిమం స్కోర్స్ వస్తున్నాయి.
చాలా మంచి పిచ్ లా కనిపిస్తోంది. అంటే పవర్ ప్లేలో కొంచెం జాగ్రత్తగా బ్యాటింగ్ చేశారంటే ఆ తర్వాత భారీ హిట్టింగ్ చేసే ఛాన్స్ ఉంది ఇక్కడ. అయితే ఈ మ్యాచ్ జరుగుతుంది రాత్రి 7:30 కాబట్టి డ్యూ ఖచ్చితంగా ఉండే ఛాన్స్ ఉంటుంది 90%. సో టాస్ గెలిచిన కెప్టెన్ ఎవరైనా సరే చేసింగ్ కి వెళ్ళిపోతారు, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. ఇక మనం ఈ రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ ఫైట్ విషయానికి వచ్చాము అంటే దాదాపు 29 మ్యాచెస్ జరిగితే అందులో 12 మ్యాచెస్ ఆర్సీబీ గెలిస్తే 17 మ్యాచెస్ ముంబై ఇండియన్స్ గెలిచింది. ముంబై ఇండియన్స్ కి కొంచెం అప్పర్ హ్యాండ్ ఉంది ఆర్సీబీ పైన. ఇక మనం మ్యాచ్ ప్రిడిక్షన్ విషయానికి వచ్చామంటే ఫ్రెండ్స్ మీ అందరికీ బాగా తెలుసు ఈ ప్రిడిక్షన్ అంటే యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న ప్రిడిక్షన్ కేవలం టీమ్ అనాలిసిస్ ప్రకారం మాత్రమే చేస్తున్నాము. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యారంటే మీకు చాలా ఈజీ ప్రిడిక్షన్స్ దొరుకుతాయి, మీరేం అక్కడ అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదనమాట. టాస్ పడ్డాక ప్లేయింగ్ లెవెల్లో చేంజెస్ పట్టి అక్కడ నేను ప్రిడిక్షన్స్ ప్రొవైడ్ చేస్తాను. అవి మాక్సిమం కొన్ని కరెక్ట్ అవుతున్నాయి, బాగానే కరెక్ట్ అవుతున్నాయి, మళ్ళీ తక్కువ ఏం అవ్వట్లేదు. సో మీకే తెలుస్తుంది ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ చూశారు అంటే జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్ బాక్స్లో కామెంట్ సెక్షన్లో లింక్ ఉంది. ఇక ఫ్యాంటసీ క్రికెట్ ఆడే వాళ్ళు ఎవరైనా ఉంటే రియల్ 11 యాప్ని ట్రై చేసుకోండి, ఎందుకంటే ఈ యాప్ ఆంధ్ర తెలంగాణలో వర్క్ అవుతుంది. డౌన్లోడ్ చేసుకున్నాక ఎనీ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి, డిజిటల్ బ్యాంక్స్ మాత్రమే ప్రొవైడ్ చేయాలి, లోకల్ బ్యాంక్స్ కాదు. కేవలం పేటిఎం ఎయిర్టెల్ లాంటివి విత్డ్రాల్ ప్రాబ్లమ్స్ ఏమీ రావు, నేను గ్యారంటీ. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి, డిస్క్రిప్షన్ బాక్స్లో కామెంట్ సెక్షన్లో లింక్ ఉంది. ఇక నెక్స్ట్ మీరు చూశారు అంటే ఈ యాప్లో ఫ్యాంటసీ క్రికెట్ ఉంటుంది, సెకండ్ ఇన్నింగ్స్లో టీమ్ని చేంజ్ చేసుకోవచ్చు. గంభీర్ టీమ్ని బీట్ చేశారంటే 2x క్యాష్, చాలా ఆఫర్స్ ఉన్నాయి, గివ్ అవే ఆఫర్స్ ఉన్నాయి, ఫ్రీ లీగ్స్ ఉన్నాయి, లూడో గేమ్స్ ఉన్నాయి, క్యారమ్స్ ఉన్నాయి. సో చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయన్నమాట మీకు యూజెస్. అయితే పేటిఎం బ్యాంక్ ఎలా యాడ్ చేయాలి మాకు అర్థం కావట్లేదు అంటే ఇక్కడ ఆరో మార్క్ కనిపిస్తుంది కదా, ఆ ఆరో మార్క్లోకి వెళ్ళారు అంటే ప్లేలిస్ట్ అనేది ఉంది. సో ఆ ప్లేలిస్ట్లో మీకు క్లియర్ డీటెయిల్స్ ఉంటాయి. ఇక మనం ఈ మ్యాచ్ ప్రిడిక్షన్ చూసాము అంటే ప్రిడిక్షన్ ఎప్పుడైనా సరే మనం చెప్పాలి అంటే పాస్ట్ పర్ఫార్మెన్స్ చూస్తూ ఉంటాము. గత 2021 ఐపీఎల్ నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముంబై ఇండియన్స్ పైన సూపర్ ఫామ్లో ఉంది. అండ్ ప్రెజెంట్ సిచ్యువేషన్లో కూడా ముంబై ఇండియన్స్ టీంతో పోలిస్తే ఆర్సీబీ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తోంది. అంతేకాకుండా ఆర్సీబీలోకి గ్లెన్ మ్యాక్స్వెల్ కూడా వస్తున్నాడు. అయితే ముంబై ఇండియన్స్కి గెలిచే అవకాశం లేదా అంటే లేదు అని మాత్రం చెప్పలేము, ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్లో ముంబై ఇండియన్స్ ఎన్నో సంవత్సరాల్లో ఎన్నోసార్లు బౌన్స్ బ్యాక్ అయింది. సో వాళ్ళని మనం తక్కువ అంచనా వేయలేము, ఏ క్షణమైనా సరే బౌన్స్ బ్యాక్ అవ్వచ్చు. అయితే మనం మ్యాచ్ ఫేవర్ చూసాము అంటే మాత్రం ఖచ్చితంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకే ఉంది. బట్ టాస్ అన్నది మాత్రం క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది ఈ మ్యాచ్లో. మ్యాక్సిమం చేసింగ్ టీం గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, బట్ ఫేవర్ మాత్రం కొంచెం ఆర్సీబీకే ఉంది టీమ్ స్ట్రాంగ్ ప్రకారం, ఎందుకంటే అనాలిసిస్ ప్రకారం చెప్తున్నాం కాబట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.